మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనములు. దేవునికి స్తోత్రములు. మనము నడుచు మార్గమంతటిలో మనకు తోడై ఉండే దేవుడు ఈ దినము కొరకు మనకు అనుగ్రహించిన కృపావార్త, దేవుని వాగ్దానము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనము. నీ మార్గమును వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించదవు. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి స్తోత్రము కలుగునుగాక. యేసయ్య ప్రేమను బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడు మన ఎదుట నిలువలేకుండా చేసే దేవుడు మనకు తోడై ఉండి మన మార్గములను వర్ధిల్లింప చేస్తారు యేసుక్రీస్తు ప్రభువు. మనము అడుగుపెట్టే ప్రతి స్థలమును మనకు బహుమానముగా అనుగ్రహిస్తారు దేవుడు. మనము నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండాలి. దిగులు పడవలసిన అవసరము లేదు. దేవుని ధర్మశాస్త్రమును దివారాత్రము ధ్యానిస్తూ ధర్మశాస్త్రము అంతటి ప్రకారం మనము భక్తి కలిగి ప్రవర్తించాలి. అప్పుడు మనము అడుగుపెట్టు ప్రతి స్థలమును మనము దేవుడు మనకు అనుగ్రహిస్తారు. మనము బ్రతుకు దినములు ఏ మనుష్యుడు నీ ఎదుట నిలవలేకుండా ఉండునని యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనములో యెహోషువకు దేవుడు వాగ్దానము చేశారు. ఇది క్రొత్త నిబంధనలో వాగ్దానము. మీరు కృపలో ఉన్నారు గనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో చెప్పబడినట్లు ఈ వచనము ఈ వాగ్దానము సాదృశ్యమై ఉన్నది. గతములో కనాను దేశములో అనేక మంది ఉన్నత దేహము కలవారు ఉన్నప్పటికీ వారు ఓడిపోయారు. ఎటువంటి పాపమునైనను ఎంత శక్తి కలిగినప్పటికీ మనలను ఆ పాపము జయించలేదు. అది మన ఎడల దేవుని సంకల్పము. కానీ యెహోషువ ప్రభువు నామములో ఆ దేశములో అడుగుపెట్టి జయించాలి. అప్పుడతడు జయము పొందుతాడు. మన విషయంలో కూడా అంతే. విశ్వాసము ద్వారా మన స్వాస్యమును మనము పొందుకోవాలి. దేవుని యొక్క ప్రతి వాగ్దానమును విశ్వసించి ప్రార్థన చేసినట్లయితే ఆ వాగ్దానములన్నీ మనలో నెరవేరుతాయి. అయితే నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో ఉన్నట్లు దేవుడు యెహోషువతో చెప్పి ఉన్నాడు. పాపము మన మీద ప్రభుత్వము చేయదని చెప్పినప్పుడు దానిని మన హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొనుచు ఉండాలి. కుడికి గాని ఎడమకు గాని తొలగిపోకూడదు అనగా వాగ్దానాన్ని కుదించకూడదు, పూర్తిగా నమ్మాలి. వాగ్దానాన్ని తక్కువ చేయకూడదు, ఎక్కువ చేయకూడదు. మనము భూమి మీద సంపూర్ణముగా పాపరహితులము కాలేము. యేసువలే పరిపూర్ణం అసలు కాలేము. రోమాపత్రిక 6వ అధ్యాయము 14వ వచనములో గుర్తించినట్లు వాగ్దానం కేవలం మనము ఎరుగిన పాపము మీద జయము పొందుట గురించి మాత్రమే చెప్పుతున్నది. 1వ యోహాను పత్రిక 3వ అధ్యాయము 2వ వచనము ప్రకారం యేసయ్య వచ్చినప్పుడు మాత్రమే మనము ఆయన వలె మారగలము. క్రీస్తు వలె మనము రూపాంతరము చెందుటకు కనాను దేశమును పూర్తిగా స్వాధీనపరుచుకునుటలోనూ దేవుని యందు వినయ భయభక్తులు కలిగి ఉండటలోనూ ఆధారపడి ఉన్నది. మనము రక్షణ పొందినప్పుడు మన పాపములన్నీ క్షమించబడినవి. మన గతము అంతయు కొట్టివేయబడినది. కానీ మనము ఇంకనూ అనేక పాపములకు బానిసలమై ఉన్నాము. 2వ కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 1వ వచనములో చెప్పబడినట్లు మనకు వాగ్దానములు ఉన్నవి కనుక దేవుని భయముతోనూ పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు సాగిపోవాలి. మనము అడుగుపెట్టిన ప్రతి స్థలం
మనము స్వతంత్రించుకోవాలి అనంటే మనము మన మార్గములను వర్ధిల్లింప చేసుకొని చక్కగా ప్రవర్తించాలి అనంటే రాత్రింబగళ్ళు దేవుని వాక్యమును ధ్యానించాలి. అనేకులకు ఆశీర్వాదకరముగా ఉండాలి అనంటే రాత్రింబగళ్ళు దేవుని వాక్యమును మనము హృదయమనే పలక మీద వ్రాసుకొనుచు యేసయ్యతో అన్యోన్య సహవాసము కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు సర్వసమృద్ధిని మరియు జయ జీవితమును మనకు అనుగ్రహిస్తారు. యెహోషువ గ్రంథము 1:8 చూచినట్లు మనము అడుగుపెట్టిన ప్రతి స్థలమును మనము పొందుకొని ఆయన మార్గములలో చక్కగా ప్రవర్తిస్తూ ప్రతి మార్గమును వర్ధిల్లింప చేసుకొని దేవుని మహిమకరముగా ప్రవర్తిద్దాం. దేవుడు ఈ మాటలను మనందరి వినికిడిలో దీవించునుగాక. దేవుని కృప మనందరికీ తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.